ఏ ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలోపు రుణం తీసుకున్నది కూడా రుణమాఫీ జరగడం జరిగింది అయితే చాలా వరకు కొంతమంది లక్షలోపు రుణాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ రుణమాఫీ కాలేదని తరచు బ్యాంకుల చుట్టూ అదే విధంగా వ్యవసాయ అధికారుల కార్యాలయం చుట్టూ కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇదే దృష్ట్యా కూడా వ్యవసాయ కార్యాలయంలో కూడా గ్రీవెన్ సెల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ రైతులకు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే నల్గొండ జిల్లాలో ఎనభై మూడు వేల పైగా కూడా లబ్ధిదారులు ఉండడం జరిగింది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక నల్గొండ జిల్లానే కాదు చాలా వరకు జిల్లాలో కూడా లక్షలోపు మాకు రుణం ఉన్నప్పటికీ కూడా కాలేదని కూడా ఫిర్యాదులు వెలువెత్తున్నాయి రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకున్నారని కొంతమంది చెప్తున్నారు రేషన్ కార్డు ఉండి కూడా లక్షలోపు రుణం ఉన్నాయి కూడా చాలా వరకు రుణాలు మాఫీ కానటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇక్కడ మొత్తం కూడా గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి ఫిర్యాదులు కూడా తీసుకున్నారు మనతో మాట్లాడికి వ్యవసాయ శాఖ అధికారి ఉన్నారు చెప్పండి మొత్తం మీద మనం చాలా వరకు చూస్తున్నాం లక్షలోపు రుణం ఉన్నప్పటికీ కూడా మాఫీ కాలేదని ఎక్కువ సంఖ్యలో కూడా ఫిర్యాదులు వస్తున్నాయి కదా ఏమంటారు సో ప్రభుత్వం క్లియర్గా చెప్పడం జరిగింది అంటే ఫస్ట్ కట్ ఆఫ్ డేట్స్ పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుండి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఈ గ్యాప్లో ఉన్న పంట రుణాలు అవుట్స్టాండింగ్ అంతా కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం మాఫీ చేయడానికి అది కుటుంబ ప్రాతిపాదికన ఒక్కొక్క కుటుంబానికి రెండు లక్షల రూపాయలు మాఫీ చేయడానికి జీవో విడుదల చేయడం జరిగింది దానికి అనుకూలంగా మొన్న పద్దెనిమిదో తారీఖు రోజు ఒక లోపు రుణం ఉన్న కుటుంబాలందరికీ కూడా విడుదల చేయడం జరిగింది దానికి అనుకూలంగా మన నల్గొండ జిల్లాలో ఎనభై మూడు వేల మంది రైతులకు అకౌంట్లలో దాదాపు నాలుగు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది అవి నిన్న సాయంత్రం వరకు దాదాపుగా నాలుగు వందల కోట్లు ఎనభై వేల రైతు ఎనభై వేల కుటుంబాల రైతుల అకౌంట్లలో కూడా జమ అయినాయి అయితే ఒక లక్ష లోపు ఉన్నాయని రైతులు కొంతమంది చెప్తున్నారు ఒకరు ముప్పై వేలు ఉన్నాయి నలభై వేలు ఉన్నాయని చెప్తున్నారు వారందరికీ కూడా వివరాలు మనము గ్రామీణ వ్యవసాయ అధికారులు మండల వ్యవసాయ అధికారులు జిల్లా స్థాయిలో కూడా గ్రీవెన్సీలు పెట్టాం ఆ ఉద్దేశం ఏంటంటే రైతు యొక్క ఆధార్ కార్డు తీసుకొని అధికారి కానీ వ్యవసాయ అధికారి కానీ జిల్లా కార్యాలయం వచ్చిన వాళ్ళ వివరాలు చూసి చెప్పడం జరుగుతుంది వాళ్ళకి ఇంకొక అకౌంట్ కానీ కుటుంబంలో ఇంకొక సభ్యులకు కానీ కలిపి ఒక లక్ష పైన దాటి ఉంటుంది అవి కూడా పొద్దున్ను చూస్తున్నాము లక్ష అని వాళ్ళు వస్తున్నారు కాకపోతే లక్ష దాటినవి కూడా ఉన్నాయి వేరే బ్యాంకులో కలుపుకుంటే కాబట్టి వాళ్ళకు రెండవ ఫేజ్ కానీ అంటే ఈ రుణమాఫీ ప్రక్రియ ఇంకా విడతల వారిగా ఉంది కాబట్టి వాళ్ళ లిస్టులు రావటానికి ఆస్కారం ఉంది అలా క్లియర్గా కనబడుతుంది తర్వాత ఏదన్నా రైతుకి అనుమానం ఉన్నట్లయితే కొన్ని ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్స్ ఉన్నా కుటుంబాలది మెర్జింగ్ అనేది కొంత క్రైటీరియా మనకి ఇంపార్టెంట్ బేసికల్గా ఏంటంటే ఒక కుటుంబం అనేది నిర్ధారించాలంటే ప్రభుత్వం దగ్గర ఫుడ్ సెక్యూరిటీ కార్డు అంటే రేషన్ కార్డు ప్రాధ తీసుకోవడం జరుగుతుంది గత ప్రభుత్వం అయినా ఎప్పుడైనా సరే ఒక కుటుంబాన్ని నిర్ధారించాలంటే ప్రాథమికంగా గ్రామీణ చాలా వరకు చూస్తున్నటువంటి సమస్యలు మన కార్యాలయానికి వస్తున్నటువంటి రైతులు కూడా గ్రామీణ ప్రాంతాల వాళ్ళు పూర్తిగా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి వారు బ్యాంకు వెళ్ళి అక్కడ చెక్ చేసుకుంటున్నారు బ్యాంకు వారు వ్యవసాయ అధికారిని అడగండి చెప్తున్నారు వారికి ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి చాలా వరకు చూసినైతే అన్ని విధాల డెబ్బై వేలు నలభై వేలు ఎలిజిబుల్ ఉంది రేషన్ కార్డు ఉన్నాయి కానీ అంతా కూడా అప్డేట్ లో ఉన్నప్పటికీ కూడా మాఫీ కాలేదని చెప్తున్నటువంటి అదే మాఫీ కాలేదని ప్రతి ఒక్క రైతు యొక్క ఫిర్యాదుని మనం తీసుకోవడం జరుగుతుంది వెంటనే ఆ ఫిర్యాదుని ఆన్లైన్లో చెక్ చేయడం జరుగుతుంది పూర్తిగా మనకి వివరాలన్నీ కూడా ఆధార్ బేస్డ్ నెంబర్ కొట్టగానే వస్తుంది ఆ వివరాలు రైతు ఉన్నట్లయితే చూపిస్తున్నాం లేని రైతులు ఏదైనా నో డేటా ఫౌండ్ అని ఉంటే మాత్రం అవి తీసుకోవడం జరుగుతుంది రాష్ట్ర స్థాయిలో కొన్ని కొన్ని అకౌంట్లు మాత్రం కుటుంబాలని మెర్జింగ్ కాకపోవడం వల్ల డేటా పెండింగ్ ఉంది నిన్ననే గౌరవ సెక్రటరీ గారు సమావేశం తీసుకోవడం జరిగింది మాకు కొన్ని క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇట్లాంటి ఫ్యామిలీ మెర్జింగ్ కానివ్వండి మోర్ దెన్ వన్ ల్యాక్ ఉన్నాయి కూడా ఫేజ్ వేజ్ ఇస్తాము ప్లస్ కొన్ని ఏదైనా ఫెయిల్యూర్స్ ఉన్నా కూడా ఆల్రెడీ డేటా కొంత గవర్నమెంట్ దగ్గర పెండింగ్ ఉంది అవన్నీ కూడా వివిధ రకాలుగా టెక్నికల్గానే సాంకేతికంగానే వాళ్ళని ఫ్యామిలీ గ్రూపింగ్ చేసి వాళ్ళకు కూడా విడుదల చేయడం జరుగుతుంది అదే చాలా వరకు ఆందోళనకరంగా ఉన్నారు పక్కన వాళ్ళకి రావడం తమకు రాకపోవడం ఒకవేళ వీరందరూ వచ్చి ఒక బై తప్పిదాలు సరి చేసినా కానీ మళ్ళీ వచ్చే అవకాశం పూర్తి స్థాయిలో ప్రభుత్వం ప్రతి రైతు అర్హులైన వాళ్ళందరికీ కూడా రుణమాఫీ ఇచ్చేందుకు బడ్జెట్ ప్రతిపాదన చేశారు దానికి అనుకూలంగా నిధులన్నీ కూడా రెడీగా ఉన్నాయి మరో ప్రచారం కూడా జరుగుతుంది చాలా వరకు గోల్డ్ రుణాలు బంగారంపై రుణం తీసుకున్న వారికి కూడా మాఫీ అవుతుందని కూడా ఒక ప్రచారం జరుగుతుంది గోల్డ్ వాళ్ళకి మాఫీ జరుగుతుంది ప్రస్తుతానికి అయితే పూర్తి స్థాయిలో పంట రుణాలు తీసుకొని స్టాండింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఇప్పుడు తీసుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా ప్రక్రియ జరుగుతుంది గోల్డ్ లో పంట రుణాలు ఉండి గోల్డ్ లోన్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక కేటగిరీ కింద ఉంది ప్రభుత్వం త్వరలో వాటి మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా గతంలో పంట రుణాలు ఉన్నటువంటి వారు కూడా మొత్తం కూడా బ్యాంకులో క్లోజ్ చేసుకోవడం జరిగింది వారంతా కూడా అప్పుడు మేనేజర్లు చెప్పిన సిస్టమ్ ప్రకారం కూడా ఒకవేళ మీరు క్లోజ్ చేసుకున్నా కానీ రుణమాఫీ అయినప్పుడు మళ్ళీ అప్డేట్ అవుతుంది మీకు రుణం పడుతుంది అని కూడా చెప్పినటువంటి పరిస్థితి అలాంటి వారికి క్లోజ్ చేసుకున్న వారికి మళ్ళీ రుణమాఫీ ఎలిజిబుల్ అవుతుందంటే మనకి జీవోలో స్పష్టంగా క్లియర్గా ఇవ్వడం జరిగింది అవుట్ స్టాండింగ్ రుణ విముక్తి చేయాలనేది ప్రము ప్రభుత్వం యొక్క ఉద్దేశం సో తనకు బ్యాంకులో రుణం ఏది జీరో ఉంది కాబట్టి జీరో ఎట్టి పర్సెంట్లో కూడా కన్సిడరేషన్ ఉండదు బికాజ్ అవుట్స్టాండింగ్ లేదు కాబట్టి వాళ్ళకి ఎటువంటి వర్తింపు ఉండదు అదేవిధంగా పూర్తిగా ఇప్పుడు మన జిల్లాలో ఎనభై మూడు వేల మంది ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లిస్టులో ప్రతి ఒక్కరు కూడా ఎనభై మూడు వేల మంది రేషన్ కార్డు ప్రామాణికంగానే ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఉన్నవారే అరువులుగా వచ్చినటువంటి పరిస్థితి లేదు అలా చాలా కేసెస్ ఉన్నాయి దాంట్లో ఇట్లా కొంత ఫ్యామిలీ గ్రూపింగ్ కానీ కూడా డేటా ఉంది మా దగ్గర వాళ్ళని మళ్ళీ నెక్స్ట్ ఫేజ్లో వాళ్ళ యొక్క గ్రూపింగ్ అయిన తర్వాత ఇస్తాం లేదు ఎగ్జాంపుల్ చూసినట్లయితే మా రిపోర్టర్ ఇక్కడ ఉన్న రిపోర్టర్ కూడా అతను ఏంటంటే అతను ఎలిజిబుల్ ఉన్నారు అతనికి రేషన్ కార్డు లేకపోవడం వల్ల రాలేదు అదే బ్రదర్కి రేషన్ కార్డు ఉంది అతనికి వచ్చింది కానీ ఇతనికి ఎలిజిబుల్ ఇప్పుడు మీరు ఆధార్ కార్డు ఇచ్చినట్టయితే ఇప్పుడే స్టేటస్ చూపిస్తాము ఆ స్టేటస్ మనకు క్లియర్గా మన ప్రతి రైతు అకౌంట్ పక్కన ఎవరికైతే ట్రాన్సాక్షన్ ఏదైనా ఫెయిల్యూర్ అయితే దానికల్లా కారణాలు పెట్టడం జరిగింది సో రేషన్ కార్డు పెండింగ్ ఫర్ మెర్జింగ్ అని వస్తుంది అంటే కుటుంబ సభ్యుల్లో అందరినీ ఒక గ్రూప్గా చేయడం డిలే అంటే పెండింగ్ ఉండటం వల్ల ఆగిపోయి ఉంటుంది అంటే వరకు ఉంటుంది ఈ ప్రక్రియ ఇప్పటికే సమయం దాటిపోతుందని చాలా వరకు రైతులు ఊర్లలో నుంచి వర్షాలు పడుతున్నా కానీ ఆందోళన చెందుతున్నారు ఈ ప్రక్రియ చాలా ఒక టైం పీరియడ్ ఉంటుందా లేకపోతే ఎందుకంటే మాకు వస్తుందో రాదో అని గ్రామీణ ప్రాంతాల నుంచి రావడం ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి వారికి మీరు ఇచ్చే సమాధానం ప్రధానంగా నేను ఇప్పుడే నాలుగు మండలాలు తిరిగి వస్తున్నాను గౌరవ కలెక్టర్ గారు రుణమాఫీ అయినటువంటి రైతులను కలిసి వాళ్ళు ఏ విధంగా ఉన్నారు వాళ్ళకి రెన్యువల్స్ కూడా చేయాలి వాళ్ళు సంతోషంగా ఉన్నారా ఏ విధంగా ఉన్నారా అని మాట్లాడమన్నారు నేను స్వయంగా ఇప్పుడు రైతులతో మాట్లాడవచ్చాను చాలా సంతోషంగా ఉన్నారు ఊర్లలో ఇట్లాంటి నేను మీరు చెప్పిన విధంగా కూడా వాళ్ళు చూశాను కొన్ని ఫ్యామిలీ మెర్జింగ్ పెండింగ్ ఉన్నాయి వాళ్ళందరికీ కూడా మేము సమాధానం చెప్తున్నాము వాళ్ళందరికీ కూడా త్వరలో అందరికీ అవుతుంది బట్ ఇది కంటిన్యూస్ ప్రాసెస్ రుణమాఫీ ప్రక్రియ అనేది నగదు రూపంలో రైతుకి ఒకేసారి పూర్తి స్థాయిగా మాఫీ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా కొద్దిగా టైం తీసుకొని సాంకేతికంగానే చేస్తారు ఎక్కడ ఆఫీసర్కి ఇచ్చేసి డేటా ఎంట్రీ చేయటము ఇక్కడ ఏదైనా కరెక్షన్ చేయటము ఉండదు ఎందుకంటే మాన్యువల్గా ఏదైనా చేసినా ఎక్కువ చిన్న లూప్ ఉన్నా కూడా సిస్టమ్ మొత్తం కూడా ఖరాబ్ అవుతుంది ప్రభుత్వ ఉద్దేశం ట్రాన్స్పరెంట్గా ఆర్బీఐ నుంచి అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేరుగా లబ్ధిదారు ఖాతాలకు పడాలి రైతులు ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు ప్రభుత్వం స్పష్టంగా ప్రతి రైతు మనకి ఎంతమంది అర్హులు ఉన్నారో ఆ చివరి రైతు వరకు కూడా నగదు రిలీజ్ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా వ్యక్తిగత ఖాతాలు వేసే బాధ్యత వ్యవసాయ శాఖకి ఇచ్చింది కలెక్టర్ గారు ప్రతిరోజు పర్యవేక్షణ చేయడం జరుగుతుంది గతంలో ఎవరైతే క్లోజ్ చేసుకున్నారో రుణమాఫీ ఉంటుంది వాళ్ళంతా కూడా క్లియర్గా క్లోజ్ చేసుకున్న వారికి మళ్ళీ ఇప్పుడు రుణమాఫీ వర్తించదని చెప్తున్నారు ఏదేమైనా కూడా రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు ప్రభుత్వం చెప్పిన విధంగా మొత్తం ఇప్పటివైతే మొదటి విడతలో లక్షలో పందరికి కూడా రైతులందరూ కూడా రుణమాఫీ చేసి తీరుతామని కూడా వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు ఓటు స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది